Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు అమరావతిలో ఈరోజు అనేక దాని మీద అనేక స్కాములు కానీ అనేక ఏ విధంగా ఉన్నాయి కానీ ఏ విధంగా బినామీల కోట్ల రూపాయలు ఆ అమరావతిని ఒక గనిగా ఒక మైన్గా వాడుకొని డబ్బులు దండుకొని అనేక స్కాములు చేసిన మీరు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రులు మేము ఎందుకు రాజీనామా చేయాలి? మీ దగ్గర నేను నమ్మకే 23 మందిలు దాదాపు 45కు వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉంటారో కూడా తెలియదు. ప్రజలు నమ్మట్లేదు, నీ పార్టీ వాళ్ళు నేను నమ్మట్లేదు, నీ కుతంత్రాలు నీ ఎందుకంటే ఆఖరికి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళావు. ఈరోజు ప్రజలకు మంచి సంక్షేమం చేస్తుంటే దాన్ని తట్టుకోలేకపోతుంది. కనీసం కరోనా టైంలో కూడా కనీసం బయటకు వచ్చి కనీసం సాయం చేయలేకపోయావు. పోయి ఏడో హైదరాబాద్లో కనీసం అసలు నీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. అమరావతిలో ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నావు. అట్లాంటి ప్రాంతంలో అయినా కూడా ఇట్లాంటి కష్టాల్లో ఉంటాయి రాష్ట్ర ప్రజలు కానీ దేశం ప్రపంచవంతం అంటే కూడా నువ్వు ఇక్కడ వదిలేసి హైదరాబాద్లో వెళ్ళే వ్యక్తివి. అసలు నీకు అసలు అమరావతి గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు కానీ నీ కొడుకు కానీ. ఎందుకంటే అమరావతిలో సరే ఆడ కరకట్ట మీద ఎవరో ఒక ఇంట్లో అద్దెకున్నావు, అక్కడన్నా ఉన్నావా? నా నుంచి ఎక్కడున్నావు నువ్వు? హైదరాబాద్లో ఉన్నావు. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని 85 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుని కనీసం అమరావతిలో నువ్వు ఇల్లు కూడా కట్టుకోవాలా? ఇంకా మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు మా నాయకుడు. నువ్వు 85 కోట్ల ఒక ఇంద్రభవనం హైదరాబాద్లో కట్టుకున్నావు. అసలు నీకు మాట్లాడే హక్కే ఉంది? దాన్ని దండకంగా చూసుకున్నావు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూసుకున్నావు, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడిపావు. అంతే తప్ప అమరావతి మీద కూడా నీకు ప్రేమ లేదు. అమరావతి ప్రేమ అంటే కనీసం ఆ ప్రాంతంలో ఈరోజు ఇల్లు అక్కడ వచ్చి నువ్వు కాపురం ఉండి రాష్ట్రంలో ఉండి కనీసం రోజుకైనా కనీసం ఉండి మాట్లాడేవాడు. అవన్నీ వదిలిపోయారు హైదరాబాద్ లో దాంకొని నీ ఇంద్రభవనంలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు నైతిక హక్కు ఎక్కడుందని అడుగుతావు?